ఇక డిటైల్స్ చూస్తే హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ అన్నారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో ప్రజాఘోష బీజేపీ భరోసా శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో కొల్చారం మండల బీజేపీ అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాఘోష బీజేపీ భరోసా శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ ను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగంపేట శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ సంభవి వెంకటేశం, బూత్ అధ్యక్షులు గిరి సిద్ధిరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం హామీలు ఇచ్చారు, ఏం చేస్తామన్నారు, ఏం చేస్తలేరు, ఎందుకు చేస్తలేరు అడగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ దృష్టి తీసుకొద్దామని చెప్పేసి ఈ కార్నర్స్ మీటింగ్, శక్తి కేంద్రాల కార్నర్స్ మీటింగు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే పల్లె పల్లెకు పెద్ద మహాసభలు పెడితే చాలా మందికి వచ్చినాం పోయినాం తోలుకుపోయినాం బస్టాలు కాకుండా ఊరి పోయి ప్రతి గల్లీలో మీటింగ్ పెట్టి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చెప్పింది, రెండు సార్లు గెలిచి ఏం చెప్పింది, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి. ఏ మనిషి కూడా ఊళ్ళో ఇల్లు లేని మనిషి ఉండడు, 24 గంటల ఉచిత కరెంట్ వస్తుంది, కరెంటుకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి దగ్గరైనా మన నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారు, ఆయనను 2014లో గెలిపించినాం, 2018లో గెలిపించినాం, కానీ ఆయన కూడా ఏం చేయలే. రంగంపేటలో ఒక్క ఇల్లు కట్టలే, రంగంపేటలో రోడ్లు మంచి లేవు, రంగంపేటలో దళిత బంధు రాలే. కాబట్టి మనం అందరం కలవేస్తుంది ఉచిత కరెంట్ ఇస్తామని, 5 ఉచిత కరెంటు ఇందాక కూడా కరెంట్ బిల్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నాం. ఇవాళ కరెక్ట్ బిల్లు కట్టకపోతే ఫైన్ వేసి రకరకాల పైన ఘోష పెడుతున్నాం. ఆ ఘోష భాగంగానే బీజేపీ పార్టీ భరోసా ఉంటామని చెప్పి ఇప్పుడే దయాకర్ సోదరులు చెప్పినట్టు మనకు వచ్చే బియ్యం దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా 29 రూపాయలు ఉంటే 1 రూపాయి బెనిఫిషియర్ ఉంటే 1 రూపాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం చూసినాం ఈ రంగంపేట రోడ్ చేయడానికి ఎన్నిసార్లు ధర్నా చేసారు, ఎన్నిసార్లు అది చేశారు, ఎన్నికలను ఇస్తారు, ఇక రంగంపేటను మండలం చేస్తాం, రంగంపేటలో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, ఉచిత కరెంట్ ఇస్తాం, రోడ్లు ఇస్తాం అని చెప్పి చెప్తారు. కాబట్టి ఏది కూడా చేయలేరు. కాబట్టి ఇవాళ మనమందరం ఆలోచించాలి. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, గ్రామాలలో భర్త చచ్చిపోయిన వాళ్ళకి పెన్షన్లు కూడా రాలేవు. కాబట్టి ఎన్నో ఎన్నికల హామీలు ఇచ్చారు, హామీలన్నీ కూడా తుంగలు వక్కిరు. కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, కాళ్ళడ్డం పెడితే నీళ్ళు వస్తాయి అని చెప్పారు, ఎవరికి రాలే. ఉద్యోగాలు వస్తాయి అన్నారు, కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి, కేసీఆర్ కు దగ్గరైన వచ్చినాయి. ఓకే, పార్టీలను పక్క పెడితే ఈ నియోజకవర్గానికి సునీతా లక్ష్మారెడ్డిని 3 సార్లు గెలిపించినాం. మొదటిసారి ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు గెలిపించినాం, 2వ సారి గెలిపించినాం, మంత్రి అయింది. ఆశయాలతోటి ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కూడా ఆనాడు సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని బీజేపీ పార్టీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మద్దతు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మేము తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి బీజేపీ ప్రకటించిన తర్వాతనే వాళ్ళు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు అనేక రకాలైనటువంటి హామీలను ఇచ్చి ప్రజలను నమ్మకం కలిగించే విధంగా అనేక రకాలైనటువంటి హామీలను ఇచ్చాడు. మీ అందరూ తెలుసు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, ఏ ఇంటికి కూడా ఉద్యోగాలు రాలే. అదేవిధంగా ఇల్లు లేనటువంటి ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు. మరి రంగంపేటలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే చెప్పాలి, వచ్చిందమ్మ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, రాలే కదా. అదేవిధంగా దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితుడినే ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అదేవిధంగా మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని కూడా అన్నాడు.
ఇచ్చింది ఎవరికైనా దళితులకు మూడు ఎకరాలు భూమి ఇచ్చిందా? మరి మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, కోరిక ఉంది అది మండల కేంద్రంగా కావాలని చెప్పి ఆ మండల కేంద్రానికి మా యొక్క భారతీయ జనతా పార్టీ పూర్తి సంపూర్ణమైన మద్దతు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే నుండి మన పై తరాలకు కానీ రంగంపేట నుండి మాదారంగా నోరు బాగాలేకపోతే ఇంతకుముందే మనము ఒక మూడు నెలల ముందు ధర్నా పెద్ద ఎత్తున ధర్నా చేయడం కూడా జరిగింది. తెలంగాణలో చట్టసభలో కూడా పీసీలు అత్యధికంగా లేరు. అసలు విషయానికి వస్తే ఆరు మంది మంత్రులు ఉండే ముగ్గురే ఉండే అందుకే కూడా మన సామాజిక వర్గానికి చెందిన నేతలు అధ్యక్ష రాజేంద్ర గారిని భర్తరా చేసి పనిచేయడం జరిగింది. కేంద్ర గవర్నమెంట్ కూడా అసలు ఓబీసీలకు 25